మన తర్వాత తరానికి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ చక్కగా బతకడానికి మంచి వనరులను ఏర్పరచాలి మనం. ఈరోజు అన్నీ పోయాయి మనకి, వాటర్ పోయింది, అన్నీ ఫుడ్ అన్నీ కల్తీ అయిపోయాయి. యాక్చువల్గా మనకి మంచినీళ్ళు అంటే ఇమ్యూనిటీ పెంచే దాంట్లో మొట్టమొదటి మనకు వాటర్ అండి. మనిషికి వ్యాధి నిరోధక శక్తి పెంచే దాంట్లో ప్రధానమైనది వాటర్, ఫస్ట్ వాటర్. ఆ వాటర్ భూమి నుంచి 25 అడుగుల లోతు వరకు ఉన్న వాటర్ మాత్రమే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. దాంట్లో ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉంటుంది. అదేందండి, అందుకు మనకి పూర్వం మన మంచినీళ్ళు ఎక్కడి? నదులు లేదా కోనేరు లేదా బావి, వీటిలోంచి మనం మంచినీళ్ళు తాగేవాళ్ళం. రెండు, ఎక్కడైతే మనం మంచినీళ్ళు తెచ్చి తాగుతున్నామో అదికి దానికి రోజు ఎండ పడాలి, సూర్యరశ్మి పడాలి, అదే అసలు ఫిల్టరేషన్. సన్లైట్ పడాలి, పడితే చాలదు, అది మొత్తం వాటర్ ప్యూరిఫై అయిపోయినట్టే. అలాంటి వాటర్ తాగితే మనకి ఏ జబ్బులు రావు. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మనం ఉన్నాం, మన చుట్టూ పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి కదా, అవి పుట్టి వాటి లైఫ్ జీవితకాలం ఎంత ఉందో, ఎంత హ్యాపీగా బతికి చచ్చిపోతున్నాయా లేదా, వాటికి ఏమైనా క్యాన్సర్లు, బీపీలు, థైరాయిడ్ షుగర్లు ఉన్నాయా లేవు కదా, వాటి మన పక్కనే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి, మనకెందుకు ఈ ప్రాబ్లం, వాటికి ఎందుకు రావట్లేదు? ఏమైనా ఉన్నాయండి మన ఇంటి మీద ఏమైనా రోజు కాకులు ఉంటాయి, వాటికి ఏం థైరాయిడ్లు, బీపీలు, షుగర్ లేవు. ఎందుకు లేవంటే అవి ప్రకృతి దగ్గరగా జీవిస్తున్నాయి, నేచర్ని ఉపయోగించుకుని జీవిస్తున్నాయి. మనం నేచర్కి దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే ఈ ప్రకృతి దూరం అయిపోతున్నామో, ఎంత దూరం అయిపోతే అంత లైఫ్ తగ్గిపోద్ది, ఎంత దగ్గరైతే అంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అందుకేనంటే మనిషి నిండు 100 ఏళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనేది మన అసలు మన వేదాలు కానీ మన ఋషులు కానీ మనకు చెప్పింది అదే కదా. అలాంటి మంచి లైఫ్ను మనము రోజు బాధలతోటే ఇబ్బంది పడుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.